రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన ఈ జల జగడం ఏదైతే ఉందో దీంట్లో కేంద్రం కీలకం కావాలని భావిస్తుందా దీన్ని అదునుగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక చెక్ పెట్టాలి అనే యోచనలో కేంద్రం ఉందా అంటే ప్రస్తుతం ఈ లొల్లిలో వేలు పెట్టాలి అనే ఆలోచన కేంద్రానికి రావడంలో తప్పు లేదు గానీ దాన్ని రాజకీయం చేసే యోచనలో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుందా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద స్కెచ్ వేసిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ అవుతున్న వార్త ఎందుకు అంటే దీనికి కారణాలు లేకపోలేదు రకరకాల విశ్లేషణలు దీని మీద వస్తున్న నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ప్రస్తుతం అంటే తనకు మాత్రమే ఉన్నట్లుగా కేంద్రంపై అదే పనిగా ఫైర్ అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారంటే మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆయన కంప్లీట్ గా కేంద్రం మీద కొంచెం నెగటివ్ గా మాట్లాడుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెక్ పెట్టాలి అని డిసైడ్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా ప్రచారం అవుతున్న ఒక వార్త దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు ఆ రూట్ మ్యాప్ లోని కొన్ని కీలక అంశాల్లో ఈ జల జగడాలు రెండు రాష్ట్రాలకి మధ్య జరుగుతున్న ఈ నీటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చోటు చేసుకున్న టైంలో తొందరపడి అదే పనిగా కలగజేసుకునే ప్రయత్నం పెద్దగా కనిపించదు కేంద్రం అందుకు భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ షురూ చేస్తున్న ఎత్తిపోతల పథకం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ అలాగే ఎంపీ బండి సంజయ్ ఒక లేఖ రాశారు దీని మీద యుద్ధ ప్రాతిపదికన కేంద్ర మంత్రి స్పందించారు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చేయడం కూడా చూస్తే తెలంగాణ ప్రయోజనాలని కాపాడే విషయంలో వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉన్నారు అనే విషయాన్ని తెలిపేలాగుంది కేంద్రం అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట అయితే తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకి లేఖ రాసిన దాని మీద కూడా వేగంగానే స్పందించింది కేంద్రం అంటే చాలా రొటీన్కి భిన్నంగా వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ జల జగడం విషయంలో అనేది ఒప్పుకోవాల్సిన సత్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ లొల్లు ఏదైతే ఉందో ఇందులో పూర్తి జోక్యం చేసుకుంటే కేంద్రం ఒక పెద్దన్న పాత్ర పోషించే యోచనలో ఉందా పూర్తిగా జోక్యం చేసుకుని అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక జలక్ ఇవ్వబోతుందా కేంద్రం అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి తీరు అదే పనిగా విమర్శలు చేసే బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ అలాగే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళే మౌనంగా ఉన్న టైంలో కేంద్రం తీరుని అలాగే ప్రధానిపై అదే పనిగా విమర్శలు చేయడం ఎవరు కేసీఆర్ గారు అంటే అలాగే మోడీని అలాగే అమిత్ షా కూడా ఈ విషయంలో గురుగా ఉన్నారు కేసీఆర్ మీద అనేది అందుకే ఇప్పుడు ఈ విషయంలో ఈ జల జగడం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ జల యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు భవిష్యత్తులో కొన్ని ఊహించని పరిణామాలే తెలుగు రాష్ట్రాలు చూడబోతున్నాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పెద్దన్న పాత్ర పోషించి తప్పు ఎవరిదని డిసైడ్ చేస్తుంది ఒకవేళ విభజన చట్టం ప్రకారం ఒకవేళ నిర్ణయాలు అమలు చేయాలి అని అనుకుంటే గనక ఎవరి తరపున మాట్లాడే అవకాశం ఉంది ఇప్పుడు దీంట్లో ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేది ఏంటి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుందా లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా షాక్ ఇస్తుందా చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి